హలో కనకయ్య మాట్లాడేది. ఆ కనకయ్యనే, ఎవరు మాట్లాడేది? అదే బస్ స్టాండ్ లో బస్సుల పైన పోస్టర్లు వేశారు కదా, పలానా వ్యక్తి కనిపిస్తే మాకు చెప్పండి, చక్కటి బహుమతి అందజేస్తామని చెప్పావు కదా. అవునైనా, మా మనవడేనాయనా కడపచ్చినాడా? అదే పెద్దయినా, చక్కటి బహుమతి ఇస్తాన్నావు కదా, అదేందో తెలుసుకోవాలి కదా మీ మనవండి నీకు అందజేయాలంటే. కాదు నాయనా, ఇప్పుడు నీ కాడు ఉండేవాడు మా మనవడో లేదో నేను తెలుసుకోవద్దా? ఊరికి వచ్చామా చక్కటి బహుమతి? అదో మా మనవడు నడుము చుట్టూ టవాల్ చుట్టుకో ఉంటాడు, నీ కాడున్నే పిల్లోడు చుట్టుకున్నాడా? లేకపోతే నా కాడున్నే పిల్లోడు బిత్తలు ఉన్నాడు, బెరబిత్తల. అట్టయితే మా మనవడు కాదులే నాయన. పెద్దన 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 ఇప్పుడే ఆ గుడ్డ కింద వేసుకో ఉన్నాడు, ఇసురుకుంటా ఉన్నాడు. అదో ఇప్పుడు కట్టుకున్నాడులే నడుముకు. మీ మనవడే, మీ మనవడే. సరే అయితే మా మనవడు ఎట్టే ఉంటే మా మనవడికి కడుపు ఎంతలా ఉన్నదో చెప్ప. దగ్గర నుంచి చూస్తే కాగునట్టున్నది ఒడ్డు పోసుకునే కాగు, దూరం నుంచి చూస్తే ఉప్పు బాణ ఉప్పు బాణ సల్లీలు పోసుకుంటే బాణ ఉంటుంది చూడు నల్ల బాణ, అంతలా ఉండదు. అవనైనా మా మనవడేనాయనా కాక్కునట్టుంటది బాణ ఉంటుంటే కడుపు. మా మనవడే సరే కదే, మూతి మూతి ఎట్టున్నది చెప్ప. నా కాడుండే పిల్లోడికి దగ్గర నుంచి చూచే మూతి మొండమోపి మూతి పెట్టుకుంటా చూడు అట్టుండదు. కాదు బే, మరి దూరం నుంచి చూసినప్పుడు ఒక్కరో దూరంగా పోయి చూసినప్పుడు పేడు మూతుండదు. మనైనా వడేనాయనా పేడు మూతోడేనాయనా, మా మనవడా జాగ్రత్తగా నీకన్నా పెట్టుకోనాయను, నాకేనా ఒకరావా అనుమానంగా ఉన్నది ఆయన. కాదు నీ కడుండే పిల్లాడు ఏ విధంగా నడుస్తున్నాడు? కాదు మీ మనవడే నా కడుండేది స్వామి, నీకు ఇన్సా చెప్పేది చక్కటి బహుమతి ఏమి ఇచ్చావు నాకు నువ్వు? కాదో మా మనవాడిని కనిపెట్టి నా దగ్గర ఇచ్చిన వాళ్ళకు నేను చక్కటి బహుమతి రెడీగా సిద్ధంగా చేసి పెట్టుండా. ఆ చక్కటి బహుమతి ఏదో భిన్న ఈ స్వామి నాకు నిజంకి వచ్చి నీకు అడిగి పెడతా మీ మనవాడిని. సరే సరే ఇచ్చి పెడుతూ లేకనే నడక నడక నడుస్తున్నాడు. నడక గాడిదికి రెండు ముందు కాళ్ళు కట్టేచ్చి ఎగిరిగి నడుతా చూడు అట్లా నడుతున్నాడు. రే బాగానే ఉండాది, మరి పరిగిచ్చేటప్పుడు ఎట పరిగిచ్చినాడు? పరిగిచ్చేటప్పుడు కాలు ఇరిగిపోయిన కుక్క ఎట పరిగిచ్చాది? అట పరిగిచ్చాడు పిచ్చి పట్టిన కుక్క మాదిరి. ఆయన బంగారు అయినా వాడు మా మనవడేనాయనా, వాడు కూడా ఏదల్లో పరిగిచ్చేటప్పుడు పిచ్చి పట్టిన కుక్క మాదిరి పరిగిచ్చా ఉంటాను ఆయన. వాడేనాయనా నా మనవడా? ఓ స్వామి, ఈడే స్వామి నేను మనవడా, నాకు ఏదేందో చక్కటి బహుమతి ఏందో ఈ స్వామి అట కాదబట్టే. కాదో నీ కాడుండే పిల్లలు పొగులేం చేస్తున్నాడు, రాత్రులు ఏం చేస్తున్నాడు చెప్ప. నా కాడుండే పిల్లోడు పొగులంతా ఇళ్ళంతా తిరిగి మధ్యాహ్నం పూట నిద్రపోతూ ఉన్నాడు, రాత్రి అయితే చాలు. కాదు నేను మా పిల్ల మంచం మీద మనుకో ఉంటే మధ్యలో వచ్చి పనుకొని అట్టకు నుంచే పిట్టకు నుంచి బర్రని పిత్తుతా ఉన్నాడు, ఏమిటి నాయన? అరే కానీ పొద్దున్నే ఏమాత్రం తింటున్నాడు? పొద్దున్నే నా కాడుండే పిల్లోడు ఒక ఐదిట్లు తిని ప్రశాంతంగా ఉన్నాడు. కాదు మరి మధ్యాహ్నమా? మధ్యాహ్నం అయితే చాలు, మూడు సోళ్ళు మేము కూడా తింటున్నాడు. కాదో మరి రాత్రుల్లో అనవ తినకుండా పనుకుంటున్నాడా ఎట్టా? ఇంకా రాత్రుల్లో మయానం కూడా అయిపోయి దిగి తిని మట్టంగా పడుకుంటున్నాడు. మేము తెల్లవారుజామున నాలుగు లేచి నేను నా పిల్లము అన్న ఉడకబెట్టుకుని తింటున్నాము, నీ మనవాణ్ణి నువ్వు తొడుకోపోస్వామి. సరేలే నక్క బొక్కల పడికి తిరుగుంటా అయిపోయినా. అమ్మా చక్కటి బహుమతి ఇస్తాంటివే, అట్లా అలా డబ్బు తిరుగుకొని వచ్చానా? దానికి అమ్మి పడి తింగుతా, నాకు నీకున్న ఉంటే బహుమతి. కాదు బే, నీకు చక్కటి బహుమతి ఈగిపోతే నువ్వు ఆనించ అట్లే దొంగమ్మో నాకు ఈగాక నా మనవాణ్ణి. అది లెక్క, ఇప్పుడు ఒప్పుకున్నా ఇప్పుడే నీ మనవాణ్ణి ఐదు నిమిషాల్లో నీ ఊర్లో ఉంటా చూడు, చక్కటి బహుమతి కొడతా చూడు. పెద్దయినా ఏదో తెచ్చినా చూడు నీ మనవాణ్ణి. కాదురా పనికి మళ్ళీ ఏడికి పోయినావురా, నీకోసం ఎతకం సోట్లేదురా రానాయనా. కాదు పెద్దయినా, నీ మనవడు అంటే ఎంత ప్రేమ పెద్దయినా నీకు. కాదురా ప్రేమ నా గోష్పాత, నా పిల్లము ఏదో వాడు కట్టుకున్నా టవాలే, ఆ టవాలు కట్టుకొని 30 ఏళ్ళు నీళ్ళు పోసుకునిందిరా. ఆయన చచ్చిపోయేటప్పుడు ఈ టవాల్తో కూడా నువ్వు నీళ్ళు పోసుకోవాలా? ఈ టవాల్కి ఈ టవాల్ని ఎవరు హీతని నాతో శపథం చేపించుకునిందిరా. ఆ టవాలు కట్టుకొని పోయాడు ఈ తిక్కలు నా కొడుకు. ఏంది ఈ టవాలు కట్టుకొని నీ పిల్ల 30 ఏళ్ళు నీళ్ళు పోసుకుంటే ఆ టవాల్ని నువ్వు నీళ్ళు పోసుకుంటున్నావు ఇప్పుడు అది కట్టుకొనే? కాదు అంత ప్రేమగా చూసుకునే టవాల్ నీ మనవడు ఎందుకు కట్టుకున్నాడు? కాదురా ఆ టవాలి రోజు కట్టుకొని నీళ్లు పోసుకొని దాన్ని మీద నారాచా ఉన్నారా? ఈ తిక్కలు నా కొడుకు ఆ టవాలు కట్టుకొని అడ్రస్ లేకుండా తింకోబోయాడు. అందుకనే నా బలము ఏమని చెప్పిందో ఈ టవాల్ని ఇడిచిపెట్టగాక నువ్వు అనింది. అందుకనే ఆ టవాల కోసము కొన్ని పోస్టర్లు వేయించి అన్ని చోట్ల అతికిచ్చినారా? సరేలే నీ పిల్లం కట్టుకునే టవాల్ తెచ్చిచ్చిన, తర్వాత నీ మనవని కూడా తెచ్చిచ్చిన, అదేందో చక్కటి బహుమతి అన్నావు, అది నాకు దిగమవ్వాలి నేను. ఇదో బే ఇదో చేయబట్టు ఇదో తీసుకో.
ఏంది పెద్దయ్యా, ఏంది చేతిలో కడ్డీ పెట్టినవే, ఇనప కడ్డీ? ఓరా యాడ కుంటు లేకుండా సక్కంగా ఉండదు, అందుకే నేను చెప్పింది చక్కటి బహుమతి ఇచ్చాను చెప్పినా, నేను అది అది చెప్పిన ప్రకారమే నీకు సక్కంగా ఉండేది బహుమతి ఇచ్చిన. ఓ ఎత్తుకోబో, ఏడైనా పెట్టుకోపో. కాదు, చక్కటి బహుమతి ఇచ్చామని మీ మనవన్ను మా ఇంట్లో పెట్టుకుని నా కొంపలో పడి అంత దెంగి తిన్నాడు, ఇది ఇచ్చేది నువ్వు బహుమతి? కాదురా, బెత్తడి కప్పు కోసమో దేశాలు తలపడి కొట్లాడుకొని పోటా పోటీగా కొట్లాడుకొని ఆటలాడుకుంటారే, నేను ఇంకా నీకు నా పిల్లని ఇచ్చిన దానికి ఇంతలా సక్కంగా ఉండేది కట్టి ఇచ్చిన. నువ్వు చెప్పేది కూడా కట్టలే పెద్దయినా, 12 మంది క్రికెట్ ప్లేయర్లు అంత కష్టపడి దేశాలతో అంత ఆడుకుంటే నా కోశపత్రం చిన్న కప్పిచ్చారు, నువ్వు కట్టి ఇచ్చినావులే. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిమిక్రీ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా.